మిథున రాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. 2023వ సంవత్సరంకు గాను మిథున రాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు పరిణామాలు రాబోతూ ఉన్నాయో మనం కాస్త సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి జాతకులకు ఈ 2023వ సంవత్సరము విశేషమైనటువంటి ఫలితాలు అలాగే చాలా గొప్ప స్థాయిలో వీళ్ళు సెటిల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికోసం వీళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా సక్సెస్ అవుతుంది, గొప్ప పేరు ప్రతిష్టల్ని పొందుతారు. అలాగే వీళ్లకు సంబంధించినంత వరకు ఆధ్యాత్మికంగా చాలా గొప్ప స్థాయిలో ఉంటారు. నిరంతరము కూడా దైవ ధ్యానము చేయడం వల్ల ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతారు, అలాగే నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటారు. చూడండి, అందరికీ అంత అసాధారణమైనటువంటి దైవానుగ్రహం దొరకదు, కానీ ఈ మిథున రాశి జాతకులకు సంబంధించినంత వరకు ఎంతో విశేషమైనటువంటి ఫలితంగా ఇది మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద దైవానుగ్రహం విశేషంగా ఉండడం వల్ల మీరు చేసేటటువంటి పనులలో ఫలితం చాలా తృణప్రాయంగా లభిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపార వ్యవసాయ రంగాలలో ఉన్నటువంటి వారికి విశేషమైనటువంటి పేరు ప్రతిష్ట అలాగే గౌరవము దొరుకుతుంది. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతతో ఉండండి, వారి యొక్క మాటలు కాస్త శ్రద్ధగా విని అవి ఏమైనా మీకు ఉపయోగపడేటటువంటివి ఉంటే ఖచ్చితంగా వాటిని పాటించండి. సూర్యోదయానికి ముందు లేచి చక్కగా ఆ యొక్క సూర్యభగవానుడికి అర్ఘ్యము వదలడం వల్ల విశేషంగా ధనవృద్ధి కలుగుతుంది, అలాగే మంచి ఆయుష్ని పొందుతారు, ఆరోగ్యంతో వర్ధిల్లుతారు. ఈ విధంగా మీరు కొన్ని విశేషమైనటువంటి మార్పులు మీ జీవితంలో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దైవభక్తి మీకు ఎంతో శక్తినిస్తుంది. సర్వదా మీరు చేయాలనుకున్న ప్రతి పనిని కూడా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటటువంటి ఆ చిన్న చిన్న మార్పులు చేర్పులన్నీ కూడా మీ జాతకంలో గోచరిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చేసుకుంటే చక్కగా వృద్ధిలోకి వస్తారు. వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అనగా ఏదైనా ఒక జాబ్ కానీ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఈ మాసంలో ప్రథమం అంటే జనవరి నుంచి మరి ఏప్రిల్ నెల వరకు వీరికి మెండుగా అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ యొక్క అవకాశాలకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మీకు ఆ యొక్క ఫలితాలు అనేటటువంటి అందుతాయి. దానికోసం ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీరు వృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మీ యొక్క కార్యాచరణ సక్రమంగా ఉండే విధంగా చూసుకోండి. చూడండి, ఎంతోమందికి అందుబాటులో ఉండనటువంటిది అసాధ్యమైనటువంటిది చేతగానటువంటి పనులన్నింటినీ కూడా మీరు చేసి చూపిస్తారు. అవి చాలా సులువుగా తృణప్రాయంగా మీకు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి విషయాలను గమనించండి. వారి జీవితంలో కొన్ని మార్పు చేర్పులన్నింటినీ కూడా మీరు తీక్షణంగా విశ్లేషించి ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చాలా చాలా అవసరంగా మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా వీరి జాతకంలో కొన్ని పాయింట్స్ చూస్తూ ఉన్నాం. ఆ పాయింట్స్ ఏంటయ్యా అంటే, డెవలప్మెంట్ ఎంతగా ఉందో, దైవానుగ్రహం ఎంతగా ఉందో, అలాగే రాక్షస బాధలు, ఈ యొక్క దుష్టజనుల యొక్క దృష్టి అనేటటువంటిది మీ మీద అత్యధికంగా ఉంటుంది. అంటే వెలిగేటటువంటి వెలుగు చుట్టే చీకటి అనేటటువంటిది మనకు పేరుకుపోయి ఉంటుంది, కానీ ఆ వెలుగు యొక్క పరిధి ఉన్నంత వరకు ఆ యొక్క చీకటి అనేది కనబడదు. అదేవిధంగా చెడు అనేటటువంటిది మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆ ఉత్కృష్టమైనటువంటి దైవసేవ, దైవారాధన, దైవభక్తితో కూడినటువంటి పని మీద డెడికేషన్, ఏదైతే మీరు చేయాలనుకున్న పని ఉన్నదో ఆ పని మీద మీకున్నటువంటి శ్రద్ధ, భక్తి, ఇది మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అదేవిధంగా ఈ జాతకులకు సంబంధించినంత వరకు
తల్లిదండ్రులు గురువు దైవం ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటివి వీటిని కాస్త పాటిస్తూ ముందుకు వెళ్ళడం అనేది వృద్ధిని సూచిస్తుంది అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులకు సంబంధించినంత వరకు గొప్ప స్థాయిలో వీళ్ళు సెటిల్ అవడం ఉంటుంది అలాగే గొప్ప పేరు ప్రతిష్టలను వీరు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది వీటన్నింటిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ జీవితాన్ని ముందుకు నడపడం అనేది ముఖ్యం అయితే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి గురుగారు అంటే నాయన ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్ని చిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది చూడండి ఒకటి వాళ్ళు చేసేటటువంటి వ్యాపారంలో ఎంత ధనం అవసరమో ఎంత ఖర్చు ఉంటుంది అలాగే రాబోయేటటువంటి రాబడిని ఏ విధంగా మనము పాపులర్ చేసుకోవాలి అంతేకాకుండా అందరి దృష్టికి కూడా ఈ యొక్క ధనాన్ని ఏ విధంగా మనం తీసుకొని వెళ్ళాలి ఎలా మనం చక్కగా సక్సెస్ని పొందాలి అనేటటువంటి తాపత్రయం అవసరం అంతేకాకుండా ఎంత సరుకు అమ్ముడుపోతుంది ఎంత వస్తుంది అలాగే లేదా ఎంత ధనాన్ని నేను ఇన్వెస్ట్ చేశాను నాకు ఎంత వస్తుంది అనేటటువంటి పూర్తి అవగాహనతో మాత్రమే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రాశి వారైనప్పటికీ కూడా ఖచ్చితంగా పాటించాలి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి జాతకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం అంతేకాకుండా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనలు ఏమిటయ్యా అంటే పంటలు చక్కగా పండుతాయి మీకు ఈ సంవత్సరము అలాగే మంచి వృద్ధిని పొందుతారు ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి బాధలన్నీ కూడా కాస్త దూరం అవుతాయి కొంచెం మిమ్మల్ని పంటలో మధ్యలో వచ్చినటువంటి తెగుళ్ళు కానీ బాధలు చీడపీడలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు ఈ జనవరి నెలలో మీకు ఆ యొక్క నష్టమంతా కూడా కవర్ అవుతుంది రైతులు మంచి ధరలను పొందుతారు ఒక 4 రోజులు ఆగి పంటను విక్రయించడం అనేటటువంటిది మంచి శుభపరిణామాన్ని సూచిస్తూ ఉన్నది ఈ విధంగా వృత్తి వ్యవసాయ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారందరి గురించి కూడా మనం విశ్లేషించి చక్కగా చెప్పుకున్నాము రాబోయేటటువంటి వీడియోలలో ఇంకా మరిన్ని విషయాలను డెప్త్గా చాలా సవివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాము మిస్ అవ్వకుండా పూర్తి వీడియోలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసి వాటి యొక్క ఫలితాలను పొంది సుఖంగా జీవించండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఆ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణాలు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉమామహేశ్వరుడి యొక్క అనురాగము మీ కుటుంబాల మీద ఉండి భార్యాభర్తలంతా కూడా అన్యోన్యంగా జీవించి సంతోషంగా ఉండెదరుగాక సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు